వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. మామూలుగా ప్రస్తుత రాజకీయాల్లో ఒక సమకాలీన రాజకీయాల్లో ఏ రాష్ట్రంలోనైనా దేశవ్యాప్తంగా చూసుకుంటే ఒక పార్టీ అధినేతని అందులోకి అధికారంలో ఉన్న ఒక పార్టీ అధినేతని ఇంకో పార్టీ నేత పొగడడం అనేది అసలు విని ఉండడం చూసి కూడా ఉండడం. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా అది చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తాజాగా ప్రస్తుతం అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పొగడడం, నిజంగా అసలు పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ ఏంటి, అసలు ఈ పొగడ్తలు వెనక కారణం ఏంటి, ఈ పొగడ్తలను కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి పరివారం కానివ్వండి, జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది సోషల్ మీడియా వేదికగా. ఓవరాల్గా ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వినుకొండ జోబ్ గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ పొలిటీషియన్, విజయవాడ నుంచి లైవ్లో అందుబాటుగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీరు తాజాగా వినే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఊహించని రీతిలో ప్రశంసలు కురిపించారు మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద, మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా పవన్ కళ్యాణ్ గారు అలా పొగడ్డాన్ని ముందుగా? సార్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అంటే ఒక ప్రత్యర్థి పార్టీ నాయకుడు ఆయన, మీకు పూర్తిగా ప్రత్యర్థి పార్టీ నేత, ఎటువంటి స్ట్రాటజీ ఉంది అని అనుకోవాలి? రాజకీయ కోణంలో ఎలా చూడొచ్చు దీన్ని, ఈ పొగడ్తల్ని, ఈ ప్రశంసల్ని? రాజకీయ కోణంలో చూడాలంటే సార్, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు 2014 నుండి ఒక పార్టీకి కొమ్ముగాసిన వ్యక్తి. వాళ్ళు పరిపాలన ఉన్నప్పుడు కూడా ఆపోజిట్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని, మా పార్టీనే తిట్టాడు తప్ప చంద్రబాబు నాయుడును ఏ రోజు ప్రశ్నించలేదు. ఎప్పుడన్నా క్వశ్చన్ వేస్తే నేను ప్రశ్నిస్తానని చెప్పినవాడు ఈరోజు వరకు కూడా, మేము సంవత్సరం పదమూడు నెలలు అయింది పరిపాలన తీసుకొని, ఈరోజు కూడా మమ్మల్ని ఒక మాట కూడా మా గురించి పొగడలేదు. ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నాడంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాలలో 5,50,00,000 మంది జనాలు పొగుడుతున్నారు మన జగన్మోహన్ రెడ్డిని. ఎందుకు పొగుడుతున్నారంటే, ఈయన వంశపారంపరిగా వాళ్ళ నాన్నగారు ఒక శత్రువును కూడా ఒక మిత్రునిగా చూసే రకం, రాజశేఖర రెడ్డి గారి వంశం. శత్రువు ఇంటికి వచ్చినా వాళ్ళ తాతగారి దగ్గర నుండి ముందు శత్రువుకు భోజనం పెట్టిన తర్వాత వాడి ఇబ్బంది ఏంటో అడగమని చెప్పే రకము అటువంటిది. మరి నిదానంగా ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఆయన సీఎం అయిన తర్వాత ఎన్ని గొప్ప పనులు చేశాడో చెప్పలేనన్ని పథకాలు. ప్రతి పేదవాడు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పొగుడుతున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్కు ఇంకా ఒక మీదట ఈ స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, లేదు ఈ పథకాలకు కానీ నేను ఏదన్నా ఆపోజిట్కి వెళ్తే జనాలు నామైనా తిరగబడతారన్న భయం ఉండొచ్చు, లేదు రాజకీయంగా నాకు పూర్తిగా అటర్ఫ్లాప్ అవుతానన్న నమ్మకం ఉండొచ్చు. ఈరోజు కూడా కొందరు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి పార్టీ నాయకులు టీవీ డిబేట్లలోకి వచ్చి చంద్రబాబు నాయుడుని పొగుడుతున్నారు, సిపిఐ వాళ్ళని పొగుడుతున్నారు, బీజేపీని పొగుడుతున్నారు. సరే, బీజేపీలో పొగుడుతున్నారంటే ఆయనకు వాళ్ళకి ఇద్దరున్న స్నేహం. కానీ చంద్రబాబు నాయుడిని పొగడం ఏంటి? ఆయన ఏమి చేయకపోయినా వాళ్ళ మీద ఈగ వాళ్ళకుండా చూసుకుంటున్నాడు మన పవన్ కళ్యాణ్. అయితే ఈరోజు తట్టుకోలేక ఈ కోట్ల జనం ఆంధ్రప్రదేశ్లో జనాలకు నేనేమి సమాధానం చెప్పాలి? అది లేక గత్యంతరం లేని పరిస్థితిలో ఒక సామెత ఉంది, ఇసుక నుండి నూనె తీయొచ్చు కానీ మూర్ఖుని మనసు రంజింపజాలరనే సామెత ప్రకారము, అటువంటి మూర్ఖులను కూడా రంజింపజేసే నాయకుడు మా నాయకుడు, మూర్ఖులకు కూడా ఒక జ్ఞానం కలిగించే నాయకుడు మా నాయకుడు. మా నాయకుడు రాష్ట్ర పరిపాలన కోసం, రాష్ట్ర ప్రజల కోసం పుట్టిన నాయకుడు, పుట్టిన కుటుంబం అది. సంపద కోసం సీఎం సీట్న అధిరోహించిన 14 సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఒక సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ప్రజలకి ఎంత చేరువ, ఎంత దగ్గరయ్యాడో దీన్ని బట్టి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ సమయంలో కూడా ఆయన గారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని పొగడకపోతే ఆయనకు రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదు. వాళ్ళ అన్నగారు ఆయనలో, అంటే ఇక్కడ ఆయనలో భయం కనిపిస్తుందా, లేదంటే పవన్ కళ్యాణ్ గారిలో మనం మార్పు చూడొచ్చా పాజిటివ్గా ఆలోచిస్తే కనుక? ఒకటి భయము, మొట్టమొదట భయమే. పాలిటీషియన్లో నేను ఏమి చేయాలి, ఇంతకన్నా గొప్ప పనులు నేనేమన్నా చేయగలుగుతానని మార్పు అయినా రావచ్చు.
ఈ రెండిటిలో తేడా ఒకటి. ఒకటి భయము, జనాలలోకి వెళ్ళి నేనేం చెప్పాలి. ఒకప్పుడు రాజధాని ఏరి వచ్చాడు, నేను ప్రశ్నిస్తా మీ అందరి తరపున నేను ఉంటానన్నాడు. హైదరాబాద్ వెళ్తున్న యూటర్న్ తీసుకున్నాడు. అది అంతా మనకు తెలిసిన విషయమే. ఎలక్షన్లలో అదే జరిగింది. ఎలక్షన్లలో పోటీ చేశాడు, అన్ని సీట్లు ఓడిపోయారు కాబట్టి వాళ్ళల్లో మార్పు వచ్చింది. ఇక మీదట ఖచ్చితంగా వాళ్ళ అన్నగారైన చిరంజీవి గారు మొట్టమొదట సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి విసెట్ చెప్పి మీకు మేము అండగా ఉంటాం, ఒక కుటుంబంలో ఒక అన్నదమ్ముడు ఒక పెద్ద కుటుంబంలో ఉన్న పెద్ద వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని హత్తుకున్నాడు, అయ్యా మీరు పడ్డ కష్టానికి మీకు ఫలితం దక్కింది, దీన్ని మనందరం మేము కూడా మీకు సహకరించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని హామీ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకు మారడండి? వాళ్ళ అన్నమాట ఎనడా? ఇక్కడ మనం రెండు విషయాలు అబ్జర్వ్ చేయాల్సి వస్తుందేమో మేబీ. ఎందుకంటే చిరంజీవి గారు ఆల్రెడీ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో లేరు, కానీ ఇప్పుడు ఒక పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయనలో వచ్చిన మార్పు ఈయనలో మనం కోరుకోవడం కరెక్టే అంటారా? 100%. ఎందుకంటే రాజకీయ పార్టీ నడిపేవాడు, ఒక రాజకీయ పార్టీ ఏం చేస్తుంది రెండో రాజకీయ పార్టీ ఏం చేస్తుందని గమనించిన తర్వాతనే రాజకీయాలకు వస్తాడు. కానీ తన సొంత నిర్ణయాలు తీసుకొని రాజకీయంలోకి ఏ నాయకుడు ముందు నుండి రాడు. ఒక రాజకీయ పార్టీ నియమాలు ఇంకొక రాజకీయ పార్టీతో బేరీజ్ చేసుకుంటారు. బేరీజ్ చేసుకున్నప్పుడు నేను ఏం చేయగలిగితే ప్రజలలోకి వెళ్ళగలుగుతాను అన్న ఉద్దేశంతో ముందుకు వస్తారు తప్ప ఎవరిష్టానుసారంగా వాళ్ళు దీన్ని నియమించుకోరు. కాబట్టి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు ప్రజలకు ఎంతవరకు వెళ్తున్నాయి, ఎంతవరకు నేను చేయగలుగుతున్నాను, ఎంతవరకు నేను నా కళ్ళార చూస్తున్నాను, ప్రజలలో ఏం మార్పు వచ్చింది అన్న ఉద్దేశంతో ఆయనలో మార్పు వచ్చి ఉంటుంది తప్ప ఆయనతోటి ఆయన కార్యకర్తలు జిల్లాలలో మేము అన్ని 13 జిల్లాలలో మా కార్యకర్తలు ఉన్నారని కొందరు నాయకులు టీవీ డిబేట్కి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆయన కూడా వాళ్ళకి చెప్పాలి, అయ్యా లోపాలు ఉంటే ఎత్తి చూపండి, కానీ ప్రతిదాన్ని విమర్శకైతే పెట్టద్దు. ప్రతి పనిని విమర్శించడానికి మనం చేయొద్దు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎందుకు ముళ్ళ కూర్చున్నారు? ఈ 108-104 వెహికల్స్కు ఖర్చు పెట్టింది 200 కోట్లు. ప్రజలలోకి నేను 307 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు తినేశాడు అన్న మాటకు విలువ ఉందా? జనాలు నమ్ముతారా? ఈరోజు మీలాంటి మీడియా మిత్రులు ప్రతి విషయం ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు మీరు ప్రక్షాళన చేస్తున్నారు. జనాలలో మార్పు రాదా? ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది, దాని ద్వారాగా వింటున్నారు చూస్తున్నారు. కాబట్టి జనాలను తప్పుదారి పెట్టించడం కోసమో లేదా ఒకరిని కించపరచడం కోసమో మనం ఏ రోజు కూడా తప్పు చేయొద్దు. ఒకడు తెల్లబట్టలు వేసుకొని రోడ్డు మీద వెళ్తుంటే వాడి మీద బురద జిమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ ఆపోజిట్ పార్టీ వాళ్ళందరూ అరే వీడు తెల్లగా శుభ్రంగా ఉన్నాడు, వాడికన్నా నేను శుభ్రంగా ఉండాలని ముందుకెళ్ళే పరిస్థితి రావాలని, అటువంటి మార్పు మన పవన్ కళ్యాణ్ గారికి వస్తుందని, ఖచ్చితంగా వస్తే మేము కూడా స్వాగతిస్తామని కోరుకుంటున్నాం. అంటే ఈ ప్రశంసలతో మార్పు రాలేదంటారా? ఇంకా రావాలా మార్పు ఆయనలో? చాలా రావాలండి, ఇంకా చాలా రావాలా. రాజకీయ నాయకుడికి ఒకటి కోపము, ద్వేషము, ఈర్ష ఈ ఉండకూడదండి. అందరితో అయితే తాజాగా ఈ ప్రశంసలతో కొంతమంది విశ్లేషిస్తున్న అంశం ఏంటి అంటే సంక్షేమ పథకాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏడాదిలో ఏ స్థాయిలో పెద్దపేట వేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి. అదనంగా కాపు సామాజిక వర్గాన్ని చూసుకుంటే ఆయన కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రత్యేకంగా నిధులు కేటాయించడం, వాళ్ళందరికీ వాళ్ళందరి సమస్యలు తీర్చే విధంగా కృషి చేయడం, ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఈ అంశాన్ని ఆయన ఎంచుకున్నారు ప్రశంసించడానికి జగన్మోహన్ రెడ్డి గారి ముందు, లేదంటే భవిష్యత్తులో ఎన్నికలకు వెళ్ళడం ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఈ స్ట్రాటజీ ప్లే చేశారు అనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. దీన్ని మీరు ఎలా చూస్తారు, నిజమే అనుకోవచ్చా? కాపుల విషయంలో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిందే కేవలము కాపు సామాజిక వర్గం నాకు అండగా ఉంటుందని పెట్టాడు. కానీ లేదండి, ఆయనకు అండగా ఉంటే వాళ్ళ జిల్లాలే ఎందుకు ఓడిపోతారు సార్? క్లీన్ చిట్ ఎందుకు అవుద్దండి? మనము చెప్పే మాటలను నమ్మడానికి కూడా ఒక విశ్వసించాలి.
మనం చెప్పే మాటలను ప్రజలు నమ్మాలంటే విశ్వసించాలంటే నా దగ్గర ముందు విశ్వాసం ఉండాలి కదా నేనే తప్పటడిగేసి ఒక అడుగు అటు ఒక అడుగు ఇటుకు పడవ మీద ఒకటి పడవ కింద ఒక కాలేస్తే ఎలా నమ్ముతారండి మీరు రాజకీయంగా వచ్చారు మీ పార్టీ పరంగా ఓకే మీరు పార్టీ పెట్టారు బ్రహ్మాండంగా ఉంది మీరు ఒక అవినీతి పార్టీ అని ప్రజలంతా గగ్గోలు పెడుతున్నారు నువ్వు ఆ పార్టీకి అండ కొమ్ము గాసినప్పుడే మీ పరిస్థితి వేరుగున్నది అప్పుడే కాపులు మిమ్మల్ని వదిలేశారు కాపులందరూ ఈ రోజు హ్యాపీగా ఉన్నారంటే కేవలం జగన్ మోహన్ రెడ్డి చేసే ప్రతి పరిపాలన గురించి ఆయన గొప్పగా చేస్తున్నాడు ప్రతి పదకము కాపు కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో అందరికీ చేరువ అవుతున్నాయి ఓసీలల్లో కూడా పేదవాడికి నిరుపేదలు పేదవాళ్ళు అనేవాళ్ళు మీ కులం లేరా ఓసీలల్లో కోటీశ్వరులు లేరా ఆ రోజు ఆయన క్లియర్గా చెప్పాడు ఓసీలలో ఎస్సీలలో కాపులలో ప్రతి పేదవాడిని నేను పలకరిస్తాను ప్రతి పేదవాడికి నేను సహాయంగా ఉంటానన్నాడు ఆయన నమ్మకపోవడానికి కారణం కాపులు ముద్రగడ పద్మనాభం గారు అన్ని రోజులు ధర్నా చేస్తే అన్ని రోజులు ఆయన ఇబ్బంది పడితే ఒక్క రోజన్న వెళ్ళి అయ్యా నువ్వు కాపుల కోసం చేస్తున్నావు నీకు నేను అండగా ఉన్నాను నేను ఏ రోజన్న చెప్పావా ఎంతప్పటికీ అయితే అటు అవ్వకపోతే ఇటు ఎందుకంటే మీకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉండొచ్చు నేను కాదంట్లా మీరు కొంత ఫైనాన్స్గా కరెక్ట్గా లేరు ఆ ఫైనాన్స్ కావాలంటే మీరు ఎవరో ఒకరు ఇచ్చే నీడను చేరుకోవాలి ఆ నీడ మీకు చంద్రబాబు నాయుడో లేకపోతే బీజేపీ ఏదో ఉండొచ్చు రాబోయే రోజులలో జనాలంత అమాయకులు కాదు మీరు చెప్పిన టెండానికి ఒక గుర్తింపు ఉండాలి మనిషికి ఒక నమ్మకం ఉండాలి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే నాకు అండగా ఉంటాడు అనే నమ్మకం కావాలి ఆ నమ్మకాన్ని శత్రువైన మిత్రుడైన దాన్ని పాటించే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో కాదు 29 స్టేట్లలో కాదు ప్రపంచంలో మాట ఇస్తే తప్పని మడమ తిప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ కుటుంబము అటువంటి మాటను కలిగిన వ్యక్తి అయితేనే నమ్ముతారు అయితే జామ్ గారు ఇక్కడ ఒక ప్రశ్న మీరు విశ్వాసం పొందలేకపోయారు ప్రజల నుంచి అన్నారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఎందుకు రాజకీయంగా ఆయన ఎదగలేకపోతున్నారు అని అనుకోవచ్చు ఎందుకు అసలు ఆయన విశ్వాసం కోల్పోలేకపోయి విశ్వాసం పొందలేకపోయారు ప్రజల నుంచి విశ్వాసం ఎందుకు కోల్పోయారు అని అనుకోవాలి మీ అనాలసిస్ ప్రకారం లోపం ఏంటి అనుకోవచ్చు దానికి విశ్వాసానికి ప్రజల ఫాలోయింగ్కు లేకపోతే నమ్మకానికి మూడే మూడు సూత్రాలు ఉన్నాయండి ఒకటి మీకు ఫాలోయింగ్ అయిన ప్రతి యువ నాయకులు యువ స్టూడెంట్స్ మీ రాజకీయాన్ని చూసి కాదు మీ సినీ ఫీల్డ్ని చూసి మీకు ఫాలో అయ్యారు వీళ్ళల్లో 90% ఓటు లేని వాళ్ళే మిమ్మల్ని ఫాలో అయ్యారు మీ సినిమాలు చూసి మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళు నాయకులు ఉన్నారు కొందరు వాళ్ళు అంతలక తనులు తిని ఆడ ఈడ ఈ పార్టీ ఆ పార్టీ అన్నీ కలగలుపుకొని వాళ్ళు లాస్ట్లో పవన్ కళ్యాణ్ దగ్గరికి అయితే మాకేదన్నా మంచి పదవి వస్తుంది అన్న ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చారు తప్ప దానివలన ప్రజలు వాళ్ళని విశ్వసించలేదు మీది వేరు మీరు సినీ ఫీల్డ్ నుండి బయటకు వచ్చారు కాబట్టి మీకు ఫాలోయింగ్ ఉండింది వాళ్ళకి అలా కాదుగా వీళ్ళందరూ పార్టీల నుండి రకరకాల వాళ్ళందరినీ మీరు ఎందుకు తీసుకున్నారు మీరు ఎలా ప్రచారం చేశారు కాంగ్రెస్ నుండి వచ్చి తీసుకున్నావు సిపిఐ నుండి తీసుకున్నావు తెలుగుదేశం నుండి తీసుకున్నావు ఈ పార్టీల నుండి అందరినీ తీసుకొని మీరు కలగలుపులు వేస్తే వాళ్ళని ఎలా నమ్ముతారండి జనాలు ఎలా నమ్ముతారు నిన్నదాకా నా ఏరియాలో దొంగతనం చేసిన వాళ్ళని తీసుకొచ్చేసి దొంగలకు హెడ్గా పెట్టుకున్న వాళ్ళని తీసుకొచ్చేసి వాడే ఈ ఏరియాకు రాజకీయ నాయకుడు అంటే ఎలా నమ్ముతారండి ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు కాబట్టి ప్రజలు నమ్మలేదండి ఏ కులము కుల ప్రాతిపదికన రాజకీయం ఎప్పుడు చెల్లుబాటు అవ్వదు కుల ప్రాతిపదికన ఎప్పుడు రాజకీయం చెల్లుబాటు అవ్వదు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కుటుంబము మొదటి నుండి కులాలు చూసిన వాళ్ళు కాదు కులముతో వాళ్ళకి సంబంధం లేదు మతముతో సంబంధం లేని వ్యక్తులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా జనం నమ్మారు నమ్ముతారు కూడా రాబోయే రోజులలో
అంటే సొంత సామాజిక వర్గంలో వ్యతిరేక ముద్ర పడకూడదు అనే ఉద్దేశంతోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రశంసలు కురిపించారు అనేది వైసీపీ సోషల్ మీడియాలో ప్రధానంగా హల్చల్ జరుగుతున్న అంశం. నిజమనుకోవాలని కాపుల నుంచి మరొకసారి ఆయన ఆదరణ పొందడానికి వ్యతిరేక ముద్ర పడకుండా ఉండడం కోసమే ఒక సేఫ్టీ గేమ్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడారు అని అనుకోవచ్చా? ఎలా చూడాలి? 100% ఎందుకంటే కాపులందరికీ వాళ్ళ పథకాలు జగన్మోహన్ రెడ్డిని పెట్టిన పథకాలన్నీ ఆయనకు చేరుతున్నాయండి, వాళ్ళందరికీ చేరుతున్నాయి. ఇప్పుడు మాకే తెలిసిన వాళ్ళు ఉన్నారు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో, వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు అన్న ఈ పథకాలు ఇంత గొప్పగా చేస్తున్నాడు నాయకుడు, మీ నాయకుడు. మేము ఏం చెప్పాలంటే, నేను చెప్పే మీకు నాయకుడు ఒక ఆయన ఉన్నాడు కదా అంటే ఆయన పక్కన పెట్టేసేయండి, ఆయన గురించి ఎందుకు మనకు చర్చ, మన నాయకుని గురించి చెప్పండి అని అడుగుతున్నారు. అంటే దాన్ని బట్టి ఇప్పుడు ఈయన కూడా ప్రచారం ఎలా చేసుకున్నాడంటే మా సామాజిక వర్గం మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటున్నారు కాబట్టి నేను కొద్ది గొప్పలో వాళ్ళకు చెప్పకపోతే రేపు నాకు ఆ కేటగిరీ ఆ గ్రేడింగ్ నాకు ఉండదన్న ఉద్దేశంతో ఆయన అలా చెప్పాడు తప్ప ఆయనకు కూడా 100% ఆయన మనసులో ఒకటి ఉంటుంది, బయట ఒకటి చెప్తాడు. ఈరోజు చెప్పిన మాట రేపు ఉండదు ఆయన దగ్గర, నిలకడ లేని మనిషి. అటువంటిప్పుడు ఏం చేయగలుగుతారు? అందుకని వీళ్ళు మొత్తం ఒక గ్రూప్ అయ్యారు. ఇప్పుడు కాపులు మొత్తం ఈరోజు విజయవాడలోని ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ 3-4 జిల్లాలలో ఉన్న కాపులు మొత్తం ఏకగ్రీవంగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి వైఎస్ఆర్సీపీ చేసే పనులకు ఆకర్షితులై వాళ్ళందరూ ఒక మాట మీద ఉండబట్టి ఇవాళ ఈయనకి ఏమి త్రోసిపడేవక ఇవాళ జగన్మోహన్ రెడ్డి పొగుడుతున్నారు. చూడండి మీరు 10 రోజులలో మళ్ళీ ఈయన నోటికుండా ఏం మాట వస్తుందో మీరే వింటారు చూడండి. అయితే ఇక్కడ ఈ ప్రశంసల్ని ఈ పొగట్టల్ని కూడా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి వర్గం స్వీకరించలేకపోతుంది అనేది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే ఆయన ట్వీట్లో చాలా స్పష్టంగా ఆయన పేర్కొన్నది ఏంటి అంటే జగన్ రెడ్డి గారు అంటూ, ఎందుకంటే జగన్ రెడ్డి గారు అనే పదం వైసీపీలో ఏ నేత కూడా ఆయన పిలవరు, మరీ ఆప్యాయంగా దగ్గరగా ఉన్న వాళ్ళు జగన్ అన్న అంటారు, లేదంటే జగన్ గారు అంటారు, లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. జగన్ రెడ్డి అనే ఒక పదం కేవలం పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట మాత్రమే వింటాము, అది ఎలాగా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎవరు. కానీ ఇప్పుడు ఈ ప్రశంసల సమయంలో కూడా ఆయన ట్వీట్లో అదే పదాన్ని పేర్కొనడం, జగన్ రెడ్డి గారి ప్రశంసలు 108 విషయంలో 104 విషయంలో అని చెప్పడం, దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే ప్రశంసల టైంలో కూడా ఆ వ్యతిరేక ధోరణి చాలా స్పష్టంగా కనిపించింది అనేది నిజమేనా? అది అలాగే చూడాలా? 100% ఎందుకంటే వీళ్ళు ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని హేళన చేసినట్టుగా రెడ్డి అనేవాడు దేశ రాష్ట్రాన్ని పరిపాలించారు, వీళ్ళకుండా మాకు ఉపయోగం లేదనే మాట మాట్లాడారు. రెడ్డి అనేది వాళ్ళ కులమో క్యాస్టో ఏదో మనకు అవసరం. జగన్మోహన్ రెడ్డి ఆయనకు పెట్టిన పేరు జగన్మోహన్ రెడ్డి. రెడ్డి అంటే జగన్ రెడ్డి అంటే మీరు హేళన చేసినట్టే, అందులో సందేహం ఏమి లేదు. ఎక్కడికన్నా వెళ్ళి జగన్ గారు అంటారు కానీ లేకపోతే జగన్ అంటారు కానీ పెద్దవాళ్ళు జగన్ రెడ్డి అని ఏ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోట్ల మంది జనం ఎవరు మాట్లాడరు. ఈయన కేవలము హేళన చేయడం కోసమే, అందుకనే మా పార్టీలో ఉన్న నాయకులు ఆయన మాట విశ్వసించట్లేదండి. ఇవాళ పొగుడతాడు రేపు ఇంకొక మాట అంటాడు, చూడండి మీరే రాబోయే రోజులలో చూడండి. ఆయన మాటకు స్టేటస్ లేదు, నిలకడ లేదు. నిలకడ లేని మనిషిని ఏమంటారు చెప్పండి? అటువంటి పరిస్థితి వలన ఆయన ఏదో అన్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి అనడానికి నీకు జగన్ రెడ్డి అనడానికి తేడా లేదండి. ఎంత ఎగతాళి మాట అది! జగన్ గారు అను, జగన్మోహన్ రెడ్డి అను, జగన్ ఏంటి, జగన్ రెడ్డి ఏంటండి? నీ ఒక్కడి నోటి కూడానే వస్తుంది. మీ కమ్మక పవన్ నాయుడు అని పిలవాలేమో రేపటి నుంచి. పవన్ నాయుడు అని పిలవాల్సిన అవసరం మాకు లేదండి. మేము పవన్ నాయుడు అని ఒక క్యాస్ట్కు మేము అంటగట్టాం సార్. మాది ఒక క్యాస్ట్ పార్టీ కాదు. మాకు కులం మతాలకు సంబంధం లేని విషయం. పవన్ కుమార్ అంటే పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంటాం, చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు అంటాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు అంటున్నాం కానీ చంద్రనాయుడు అని మేము ఎందుకు అంటాం? అది ఎగతాళి కదండి. చంద్రబాబు నాయుడు తీసేసి చంద్రనాయుడు అంటే ఎట్లుంటుంది? ఇది తప్పు కదా. ఎందుకు ఎందుకు వ్యంగ్యం, ఎందుకు ఎగతాళి? ఎగతాళి ఎందుకంటే ఆయనకు సినిమాలలో కొంత ఇది ఉందండి. ఆయనే చెప్పాడుగా నాకు తిక్కుంది, తిక్కకు ఒక లెక్క ఉందని. అటువంటి మాటలు ఆడినప్పుడు అవి సినిమాలకు పనికి వస్తాయి కానీ గ్రౌండ్ రియాలిటీలో పనికిరావు సార్.
100% వర్క్ అవదండి 100% వర్క్ అవుట్ అవదు తర్వాత అతనే బాధపడతాడు రైట్ థాంక్యూ వెరీ మచ్ వినకొండ జాబ్ గారు మీ అభిప్రాయాన్ని వెల్లడించినందుకు ఇది ఇవాల్టి ప్రజా ప్రశ్న మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశంసించారు ఎందుకు పొగడ్తలు కురిపించారు ఆయన అసలు స్ట్రాటజీ ఏంటి పొగడ్తల వెనక అనేది వైసీపీ అభిప్రాయం అయితే ఇది ఇది ఇవాల్టి ప్రజా ప్రశ్న స్టే ట్యూన్డ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।